ప్రతి ఒక్కరు ఒక నాలుగు చెట్లు నాటడం వల్ల మన పరిహారాన్ని మన సదస్సుని మార్చుకోగలమన్న నమ్మకం నాకుంది. కాబట్టి మనకి సకాలంలో వర్షాలు రావాలన్నా, పంటలు బాగా పండాలన్నా, ఎండలు తగ్గాలన్నా దేనికైనా మనం చెట్లు నాటాలి. కాబట్టి మనం చెట్లే కాపాడతాయి. రేపు మీరు మీ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే వాళ్ళు మిమ్మల్ని చూస్తారనే నమ్మకం ఉందో లేదో, కానీ చెట్లు నాటడం వల్ల మనకి ఏదో విధంగా సహకారంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ చెట్లు నాటడమే కాకుండా దాన్ని బాధ్యతగా తీసుకొని దాన్ని రక్షించుకొని పెంచడం అనేది మన కర్తవ్యం. కాబట్టి ఇక్కడ సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీ గారు మీరందరూ దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని పెంచి పెద్ద చేయాలని నా కోరిక. ఇకపోతే కాలేజ్కి కాంపౌండ్ వాల్ లేదు కాబట్టి చెట్లు మేకలు తినేయడం అలా జరుగుతుందని ప్రిన్సిపల్ గారు చెప్పారు. కాకపోతే కాంపౌండ్ వాల్ అనేది మా పెద్దలు మా అధికారులతో ఒకసారి మాట్లాడి దాని గురించి ఆలోచిస్తాము. కాకపోతే ప్రజెంట్ చెట్లకు రక్షించుకోవడానికి కంచె వేయడము ఇలా కొన్ని గవర్నమెంట్ నుంచి దానికి సహకారం అందుతుంది. కాబట్టి ముందుగా అది ఏర్పాటు చేసుకుని చెట్లను రక్షించండి, తర్వాత కాంపౌండ్ వాల్ గురించి ఆలోచిద్దాం. ఇక నీళ్ల సమస్య ఉందన్నారు. ప్రతి గ్రామంలో స్కూళ్ళలో కానీ కళాశాలలో కానీ ఈ సమస్య చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కటి నెమ్మదిగా ఒకేసారి అన్ని సమస్యలు తీర్చడం కొంచెం కష్టం. కాబట్టి అన్ని సమస్యలు నిదానంగా మనం పరిష్కరించుకుందాం. దీని అందరికీ సహకరించి ప్రతి ఒక్కరి బాధ్యత చెట్లు పెంచడం ఒక సర్పంచ్దే కాదు, ఎంపీటీసీది కాదు, ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి అందరూ ముందుకొచ్చి ఈ చెట్లను రక్షించుకోవాలని నా కోరిక. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ ఇక్కడ కళాశాలలో కాకుండా పంట పొలాలలో కూడా గట్టుల మీద అలా చెట్లు నాటుకుంటే వాళ్ళకి సేద తీర్చుకోవడానికి ఒక నీడ దొరుకుతుంది, మరియు కాలుష్యాన్ని అరికట్టడంలో అది సహకరిస్తుందని నా ఆలోచన. కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు రండి, చెట్లు నాటండి, మన భవితని బాగు చేసుకోండి అని నా అభిప్రాయం తెలుపుతూ ఈ వేదికకి నన్ను ఆహ్వానించి నాకు ఒక అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ